కూటమిలో జనసేనకు ఎన్ని సీట్లు దక్కనున్నాయి? వైసీపీని గద్దె దించాలంటే జనసేన తెలుగుదేశం మధ్య సీట్ల పంపకం ఎలా ఉండాలి? పొత్తులపై తాజాగా హరిరామదొగయ్య రిలీజ్ చేసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందా? రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖల మీద లేఖలు వదులుతూ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. జనసేనకు మద్దతుగా ఉంటూ వస్తున్న జోగయ్య లెటర్స్ అంటేనే సామాన్య ప్రజల్లో సైతం ఉత్కంఠ కలుగుతోంది. అసాధారణ రాజకీయ అనుభవం ఉన్న జోగయ్య రాజకీయ విశ్లేషణల పేరిట విడుదల చేస్తున్న లెటర్లు జనసేన శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. పవన్ కళ్యాణ్ను సీఎం కుర్చీ ఎక్కించేందుకు తన సాయశక్తులా ప్రయత్నిస్తున్న జోగయ్యపై ఇటు జన సైనికుల్లోనూ ప్రత్యేక అభిమానముంది. తాజాగా జోగయ్య మరో రెండు లేఖలు విడుదల చేయడంతో సోషల్ మీడియాలో అవి వైరల్గా మారిపోయాయి. ఈసారి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలని, గత ఎన్నికల్లో 10,000కు పైగా జనసేన ఓట్లు సాధించిన నియోజకవర్గాలను జోగయ్య ప్రిఫర్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో 40% ఓట్లు తెచ్చుకుని 23 సీట్లనే గెలుచుకోగలిగింది తెలుగుదేశం. 6.9% ఓట్లు తెచ్చుకున్న ఒక సీటు గెలుచుకుంది జనసేన. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసి ఉంటే తెలుగుదేశం జనసేన కూటమి 61 సీట్లు గెలుచుకుని ఉండేవని లెక్కలు చెబుతున్నాయన్నారు జోగయ్య. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన సపోర్టుతో తెలుగుదేశం జనసేన కూటమి వైసీపీని ఓడించి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టమవుతూ ఉందని జోగయ్య లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియాపై జోగయ్య అసహనం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ బలాన్ని తక్కువ చేసి చూపుతున్నారని జోగయ్య అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో పార్టీ పుంజుకుందని, దీంతో ఓటు బ్యాంక్ పెరిగిందని జోగయ్య లేఖలో తెలిపారు. రెండు వేల 2014 ఎన్నికలలో స్వచ్ఛందంగా జనసేన పార్టీ బేషరతుగా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం, జనసేన పార్టీ నుండి ఎవరినీ పోటీలో నిలపకపోవడం కారణంగా 2014 జనసేన పార్టీ నుంచి చట్టసభలకు వెళ్లే అవకాశం జనసేన నేతలకు లేకుండా పోయిందన్నారు జోగయ్య. 2019 ఎన్నికలలో 137 సీట్లలో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఆ పార్టీని భుజాన వేసుకున్న అనేక మంది యువత చట్టసభలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులుగా పోటీ పెట్టి ఓడిపోయిన అభ్యర్థులలో అధిక శాతం 2024 ఎన్నికలలో తమ జాతకాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారన్న మాట నిజమన్నారు జోగయ్య. జనసేన బలాన్ని తక్కువగా చూపి తక్కువ స్థానాలకు పరిమితం చేసేందుకు టీడీపీ అనుకూల మీడియా ప్రయత్నిస్తున్నట్లు జోగయ్య లెటర్లో రాసుకొచ్చారు. జనసేనకు గౌరవప్రదమైన స్థానాలు కేటాయించకపోతే పొత్తు విఫలమై మరోసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారం చేపడతారనడంలో ఎంతమాత్రం సందేహం అక్కర్లేదన్నారు జోగయ్య. కాబట్టి పొత్తులో జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించడం ద్వారానే టీడీపీకి జనసేన ఓట్ బ్యాంక్ మెజారిటీ ట్రాన్స్ఫర్ అవుతుందనే సత్యాన్ని తెలుగుదేశం అధినేతలు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోరి మాత్రమే సర్దుకుపోయి తక్కువ సీట్లకు గాని అధికారంలో అగౌరవమైన వాటాకు గాని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే పొత్తు విఫల ప్రయోగంగా మారే ప్రమాదం లేకపోలేదని జోగయ్య లేఖలో హెచ్చరించారు.
2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థులకు పడిన ఓట్లు 10,000 దాటిన నియోజకవర్గాలు 60 వరకు ఉండగా, ఈనాడు ఆర్థికంగానూ పలుకుబడిగానూ అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 50 వరకు, పార్లమెంటు నియోజకవర్గాలు 6 వరకు ఉన్న మాట వాస్తవమన్నారు జోగయ్య. కనీసం ఈ నియోజకవర్గాలైనా జనసేన అభ్యర్థులకు కేటాయిస్తే కొంతవరకు జన సైనికులు సంతృప్తి చెంది సవ్యంగా ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశముందన్నారు. ప్రజలను దోచుకోవడానికి దాచుకోవడానికి అలవాటు పడిన ఈనాటి రెడ్డి రాజుల పరిపాలనలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్న ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే పైన ఉదహరించిన సలహాలు ప్రతిపాదనలు తెలుగుదేశం జనసేన కూటమి పాటించడం తప్పదని జోగయ్య స్పష్టం చేశారు. ఏమంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విజయం జనసేనకు అవసరం, కానీ వారి మనుగడ దృష్ట్యా తెలుగుదేశానికి అత్యవసరమన్న సంగతి పార్టీల నేతలు క్యాడర్ గుర్తించాలి, అర్థం చేసుకోవాలి అంటూ లేఖను ముగించారు జోగయ్య. మరి జోగయ్య సూచనలను సలహాలను కూటమి పార్టీల అధినేతలు ఏ విధంగా తీసుకుంటారో వేచి చూడాలి.